రాజకీయాల్లో ఒక పార్టీ వ్యక్తులు ఇంకో పార్టీ వాళ్ళని దుమ్మెత్తిపోయడము కౌంటర్ ఎన్కౌంటర్లు నువ్వు అది నువ్వు ఇది నువ్వు ఇది నీ నీ చరిత్ర బయటపెడతా నీ జాతకం బయటపడతా అని ఒకరికొకరు తిట్టుకోవడం రీసెంట్గా చూసుకుంటే మన ఇలా తిట్టుకొని కలిసిపోయిన జాబితాలోకి డీకే అరుణ రేవంత్ రెడ్డి కూడా వస్తారు మీరు చూశారు ఒక ఒక సందర్భంలో ఒక మీటింగ్లో భయంకరంగా తిట్టుకున్నారు రిలేటివ్స్ అయినా కూడా బట్ ఇప్పుడు మళ్ళీ ఈ డికే అరుణ జేజమ్మ అయిపోయాడు రేవంత్ రెడ్డి బాహుబలిగా పోలుస్తున్నారు దేశ రాజకీయాల్లో డెబ్బై ఏడు తర్వాత మనం చూస్తా ఉన్నాం ఇలా బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పుట్టిన బీఎస్పీ పార్టీ ఏమైంది రెండు సార్లు షేర్ చేసి గవర్నమెంట్ అయ్యారు సమాజ్వాదీ బిఎస్పి బద్ద శత్రువులు వాళ్ళు షేర్ చేసుకుని గవర్నమెంట్ అయ్యారు తో సోనియా గాంధీని కేసీఆర్ గారు నేను రెండు వేల రెండుల ఎండింగ్ల సభ ఫస్ట్ పరేడ్ గవర్నమెంట్ మీటింగ్ ఉంది రెండు వేల ఒకటి పార్టీ పెట్టిన తర్వాత దేశానికి కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై సంవత్సరాల చరిత్ర నూట ఇరవై పైన చరిత్ర ఉన్న పార్టీకి దిక్కు లేక ఒక విదేశీ వనితను అధ్యక్షురాలు చేసుకున్నారని ఆమె పార్టీతో కలిశాడు రెండు వేల నాలుగులో తెలంగాణ దొంగల పార్టీ అని టీడీపీతో కలిశాడు నా జీవితంలో వాళ్ళు కాళ్ళు మొక్కిన సిపిఐ సిపిఎం రెండు వేల ఒకటిలో పంచాయతీ ఎన్నికల కంటే ముందు తిరుగుతూ ఆశాబాద్లో పత్రికల్లో వచ్చి నాగర కట్టింగ్ కూడా ఉంది కాలు మొక్కిన ఈ తోక పార్టీలతో పొత్తు అన్నాడు ఎక్కడో కమ్యూనిస్టులు మేము టీఆర్ఎస్ తో కలుస్తామని చెప్పారు అటువంటి టీఆర్ఎస్తో కేసీఆర్ గారు అటువంటి కమ్యూనిస్టు పార్టీలతో రెండు వేల ఎనిమిదిలో పదహారు ఉప ఎన్నికలు ఇరవై ఆరులో పది మంది రెబలయ్యారు పదహారు మంది రాజీనామా చేశారు ఐదు లోకసభలో నరేంద్ర రాజీనామా చేయాలి నలుగురు చేశారు కైరతాబాద్ ఎలక్షన్ పదిహేడు రెండు వేల ఎనిమిదిలో రెండవసారి మళ్ళీ రాజీనామా కేసీఆర్ చేశాడు రెండు వేల ఆరు తర్వాత పదిహేడులో ఏడు గెలిచి పది ఓడిపోయి నాలుగు లోక సభలో రెండు ఓడిపోయి రెండు గెలిచి తర్వాత మలసిక పనడాన్ని ఆయన భాషలు చెప్పాలంటే రెండు రోజులు నాకు పార్టీ వద్దే ఎవరన్నా నడుపుకోండి అందరూ అది చేశారు ఏం నాటకాలు చేశాడో మళ్ళీ బయటకు వచ్చి ఢిల్లీకి పోయాడు ఇరవై రోజులు నాడు రాబోయే ఎన్నికల రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఎవరు కలిసి వచ్చినా రాకున్నా వాళ్ళతో కలిసి పోటీ చేస్తా అని రెండు పార్టీ నాయకుల జాతీయ నాయకులు ఇళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి చర్చలు సఫలమైన తర్వాత నేను పోటీ చేస్తానని అనౌన్స్ చేశాడు నేను అడుగుతున్నా ఈరోజు అంటున్నాడు నేను అడుగుతావు మూడు సీట్లు అన్న థూ మీరు బతకా నేను అడుగుతున్నా నీవు సీట్లు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ని అడిగి తీసుకున్నావు రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నావు నిజంగానే నువ్వు సీట్లు ఇచ్చే శక్తి సామర్థ్యాలు కేసీఆర్కుంటే తెలుగుదేశం గెలిచిన పదిహేను మందిలో పన్నెండు మందిని ఎందుకు తీసుకున్నాడు ఒకళ్ళు మంత్రిని ఎందుకు ఇచ్చాడు ముగ్గురు గెలిచిన వైఎస్ఆర్పీని ఎందుకు తీసుకున్నాడు రెండు బీఎస్పీ గెలిచిన వాళ్ళు తీసుకుని ఒకళ్ళు మంత్రి ఎందుకు ఇచ్చాడు ఒకరు సిపిఐని ఎందుకు తీసుకున్నాడు ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ గెలిస్తే ఆరు మందిని ఎందుకు తీసుకున్నాడు ఇవాళ సమైక్యమైన పార్టీతో టీడీపీతో ఎందుకు కలిసినామని అడుగుతున్నాడు ఆ రోజు మేము తెలంగాణను కలిసినాం కానీ ఇవాళ ప్రాజెక్టులు అడ్డుకుంటున్నాడు లెటర్లు రాస్తుండడు సమైక్య పార్టీ అయినా సిపిఎంతో ఏ పార్టీ పొత్తున్నా లేకున్నా నేను సిపిఎం అంటే సిపిఐ అంటే తెలంగాణకు ఫేవర్ ఉంది ఎందుకు ఒప్పుకున్నాడు ఇది కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ టీడీపీ నాయకులు కానీ ఏదైతుందో క్లారిటీగా ఎలక్ట్రానిక్ ప్రింట్ ప్రింట్ మీడియా ముందు ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన ఎలయన్స్ అప్పుడున్న బైట్స్ కానీ ఇప్పటికి బయట తీయడం లేదు ఎందుకు ఒప్పుకున్నాడు అవకాశవాదం దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు ముఖ్యంగా మీరు అడుగుతారా అడగకుండా చెప్పవలసిన అవసరం మీ శ్రోతలు చూడాలి కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు ఈ భారతదేశ దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై ఏడు నలభై ఏడు తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ నా కుటుంబ సభ్యులు తీసుకురామని ఏ పార్టీ చెప్పలేదు ఇంతవరకు రీజనల్ ఆర్ నేషనల్ డంగే కూతురు కూడా రాజకీయాలు వచ్చాయి కానీ కేసీఆర్ అరిగిపోయిన రికార్డు లెక్క రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు వేల సార్లు నేను బీబీ తెలంగాణ వచ్చిన తర్వాత నేను కుక్క వాచ్ డాగ్ నా బిడ్డ కొడుకు అమెరికాలు ఉన్నారు రాజకీయాలకు మేము అంటే తెలంగాణ రావడమే నా ముఖ్యము అని ప్రజలను రాజకీయ నాయకులు నమ్మించాడు రెండు వేల ఆరు తర్వాత కొడుకు బిడ్డ వచ్చారు ఇప్పుడు అంటున్నారు మేము ఎన్నికైన అంటున్నారు రైట్ ఎన్నికైన రెండు వేల ఎనిమిదిలో ఈ బై ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈ కమ్యూనిస్ట్కి ఎనౌన్స్ చేసి దేవగౌడ బీజేపీకి కాంగ్రెస్కు వ్యతిరేకంగా అన్ని శక్తులు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఒక పెద్ద సభ పెట్టాడు పెద్ద మీటింగ్ అన్ని పార్టీల మీటింగ్ సిపిఐ అటెండ్ అయ్యారు సిపిఎం అటెండ్ అయ్యాడు ములాయం అటెండ్ అయ్యాడు లల్లు అటెండ్ అయ్యాడు మాయావతి అటెండ్ అయ్యారు ఇట్లా చిన్న చిన్న పార్టీలు ఫంతర్ పార్టీ భీమ్ సింగ్ అటెండ్ అయ్యాడు వీళ్ళందరూ టీఆర్ఎస్ని ఇన్వైట్ చేస్తే వెళ్ళి పంపాడు కేటీఆర్ను కేటీఆర్ రెండు వేల ఎనిమిదిలో ఎమ్మెల్యే కాదే పార్టీ జనరల్ సెక్రటరీ కాదే అప్పటి వరకు విజయరామారావు బై ఎలక్షన్ లోడ్పై ఆయనే ప్రతిపక్ష హోదా పదవి అంటే పార్టీ నాయకుడు ఇరవై ఆరు మందికి నాయకుడు విజయరామారావు బై ఎలక్షన్ ఓడిపోతే రాజేందర్ చేసిండు రాజేందర్ పంపించాలి మంత్రిగా చేసిన నాయన్ నరసింహరెడ్డిని పంపించాలి మంత్రిగా చేసిన చంద్రశేఖర్ని పంపించాలి అదే విజయరామారావు పార్టీలో ఉండే ఆయన్ని పంపించాలి కేటీఆర్ ఎందుకు పంపించిండు ఫ్లోట్ చేసిండు కొడుకును ఫ్లోట్ చేసిండు అంటే నేననేది ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా మాలాంటి వారికి కానీ మీడియాకు కానీ స్వచ్ఛంద సంస్థలకు కానీ రాజకీయ నాయకులు కుటుంబం గురించి వ్యతిరేకంగా ఖచ్చితంగా మాట్లాడతారు ఇందిరాగాంధీ కుటుంబం లేదా మన దేవగౌడ లేదా ఉత్తమ్ కుమార్ భార్య భార్య భర్త లేరా కోమటి రాణి ఒకటి బ్రదర్స్ లేరా తప్పు నువ్వు చెప్పావు గనుక మా అభ్యంతరం కాపల కుక్క ఉంటాను దళితుడిని చేస్తాను దళితుడు ఇలా దళితుడే మంత్రి లేడు కడియం శ్రీహరి దళితుడు కాదని ఒకటే గ్రామం దయాకరం ఈ రోజు ఏదైతుందో ఆ పార్టీలో చేరా టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఓపెన్గా చెప్తున్నాడు ఆయన దళితుడు చేసి మళ్ళీ ఇప్పుడు తీసుకోవడానికి ఎమ్మెల్యే ఇచ్చాడు ఆ రోజు ఆరోపణలు చేశాడు అవినీతి లేదు పాస్పోర్ట్ కేసు ఉన్నదని నరేంద్ర చేశాడు పాస్పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయలే పత్రికలకు చూపలే వేక్ ఏదైతుందో సార్ ఇప్పుడు ఏంటి కేసీఆర్ పరిస్థితి ఏంటి చాలా మంది అంచనా వేస్తున్నట్టుగా బహిరంగ సభలో చంద్రబాబుని అసభ్య పదజాలంతో తిట్టడం గాని పదే పదే టీడీపీని టార్గెట్ చేయడము ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండకూడదు తెలంగాణ ఉద్యమం చేయాలి తెలంగాణ సాధించారు తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా తెలంగాణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించకుండా ఇంకా టీడీపీ చంద్రబాబు టీడీపీ చంద్రబాబు అని కేసీఆర్ ఎందుకు మొత్తుకుంటున్నాడని కొంతమంది అంటున్నారు ఇప్పుడు అతనికి కలయికతో ఏదైతుందో వణుకు పుట్టింది ఈ కలయిక సక్సెస్ అయ్యే అవకాశం ఉందనేది ఆయనకు వచ్చే సమాచారం నూరు పైంది నూట పది మొన్న నల్గొండలు చెప్పాడు ఈరోజు ఏదైతుందో రెండు వేల నాలుగులో ఎన్నికైన తర్వాత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ మేనిఫెస్టో లేదు రెండే పథకాలు ఒకటి కరెంటు రెండు గంటలు ఎక్స్ట్రా ఇస్తా ఏడు గంటల బదులు తొమ్మిది గంటలు రైస్ ఏదైతుందో ఒక కుటుంబానికి నాలుగు నుంచి ఆరు కేజీల వరకు ఇస్తానని చెప్పాడు ఎటువంటి ఎన్నికల హామీ ఇవ్వక ఈరోజు దేశముల్లే నెంబర్ వన్ సంక్షేమ కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా ఉంది గ్రోత్ పెరిగింది నువ్వెందుకు ఈ మధ్యంతరగ ఇప్పుడు పాక్షికంగా నిన్ను ఎనౌన్స్ చేసింది ఏదైతున్నదో ఇవన్నీ చెప్పినప్పుడు మొన్న ఒక పబ్లిక్ మీటింగ్ చెప్పాడు నిజామాబాద్లో పాయఖాన పోతే ముడ్డీ ఏదైతుందో వాసన రాకుండా కూడా అని హామీ ఇస్తుంది అని చెప్పాడు ఆయన చెప్పాడు చెప్పాడా లేదా కేటీఆర్ ఏమన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ అనౌన్స్ చేస్తున్న కార్యక్రమాలు ఏదైతుందో నాలుగు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదు నిరుద్యోగ బృతిస్తామని ఉత్తమ్ కుమార్ చెప్పినప్పుడు అసలు నిరుద్యోగుడు ఎవరిని ఎవరిని నిర్ణయిస్తావు ఎంతమంది ఉన్నారో నీకు లెక్కలు తెలుసా అని చెప్పాడు ఈరోజు నిన్న ఆయన మూడు వేల పదహారు అనౌన్స్ చేశాడు అన్ని పదహారులు పెట్టిన ఇప్పుడు ఏదో నూట పదహారులు వెయ్యి నూట పదహారు అయ్యవార్లకు దేవుళ్ళకు ఉండిలో వేస్తాం కదా పెట్టాడు ఏ ఏ ప్రాతిపదిక మీద టెన్త్ పాస్ అయినోడు నిరుద్యోగే ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ ఉంది కండక్టర్ సెలెక్ట్ కావాలంటే డబుల్ పీజీ ఉన్నా కూడా డబుల్ పీజీ ఉన్నా కూడా డబుల్ ఇంజనీరింగ్ ఉన్నా కూడా ఎంబీఏ ఉన్నా కూడా టెన్త్ మార్కులు హైయెస్ట్ ఎవడొస్తే అతనికే ఉద్యోగం ఎంఏ కేటగిరీ కాదు డిగ్రీ కాదు ఇంజనీరింగ్ కాదు అప్లై చేయడు కదా అప్లై చే అప్లై చేశారమ్మా వేల మంది చేశారు టెన్త్లో హయెస్ట్ ఎస్ఎస్సీలో హయ్యస్ట్ మార్క్స్ ఏదైతే వస్తాయో దాన్నే కేటగిరీ ఇవాళ టెన్త్ తోడు నిరుద్యోగే ఇంటర్మీడియట్ నిరుద్యోగే డిగ్రీ నిరుద్యోగే ఇంజనీరింగ్ నిరుద్యోగే మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం నిరుద్యోగి డిప్లొమా హోల్డర్ నిరుద్యోగే ఎంతమంది అండి పదకొండు లక్షల లెక్కలు చెప్తుండు నా అంచనాల ప్రకారం నేను నేను అయిన తర్వాత చాలామంది మిత్రులతో మాట్లాడాను ఆర్గనైజేషన్స్ తోటి నలభై యాభై లక్షలకు తక్కువ ఉండరు నిరుద్యోగులు రేపు రిజిస్టర్ స్టార్ట్ చేస్తారు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఆయనకు ఉండే సమాచారం ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కావచ్చు పదకొండు లక్షలు కానీ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ హామీ ఇచ్చింది కనుక ఏదో ఒక ప్రభుత్వం కనుక ఖచ్చితంగా రిజిస్టర్డ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినాక నలభై యాభై లక్షలు అంటే ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడ బడ్జెట్ జరిపోతుందండి ఇంకా పాక్షికంగా అన్నాడు నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఏదైతుందో రెండు బెడ్రూములు చెప్పాడు మీరు అన్నీ బయట చూడండి మీరు టీవీలో తీసి రేపు మొదటి విడత వంద సభల్లో అటెండ్ అయ్యాడు వంద వంద పంతొమ్మిది కాన్స్టిట్యెన్స్లకు మొదటి విడత ఫస్ట్ ఫేజ్ ఐదు వేలు హిందుస్థాన్ చెప్పాడు నూట యాభై ఇండియాలే ఒక కాన్స్టిటెన్సీకి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో రంగారెడ్డి హైదరాబాద్లో పది జాగాల్లో ఫౌండేషన్ స్టోన్ కేటీఆర్ రెండు లక్షల లిట్లు వన్ ఇయర్ ఇస్తా చెప్పాడు అంటే దాదాపు ఎన్నికల్లో హామీ ఇచ్చింది పద్మారావు గారి కాన్స్టిట్యున్సీలో నాలుగు రోజుల ఎలక్షన్ ముందు టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ బిఫోర్ పదివేల ఇండ్లు మొదటి విడతా అని చెప్పాడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే అర్బన్ కాన్స్టిట్యున్సీ పదివేలు రూరల్ ఐదు వేలు అన్నాడు దాదాపు ఎనిమిదిన్నర తొమ్మిది లక్షల ఇండ్లు హామీ ఇచ్చాడు ఈరోజు లక్ష ఎనభై వేలు కూడా మొత్తం టోటల్ ఎంటైర్ స్టేట్లో కంప్లీట్ కాలేదు ఎవడడ్డుకున్నాడని అదేవాడు అడ్డుకున్నాడు ఇవ్వడానికి మూడెకరాలు దళితులకు గిరిజనులకు ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు మూడెకరాలు రెండెకరాలు నోనకి ఒక ఎకరం ఇస్తాను ఒక ఎకరం ఉన్న రెండు ఇస్తాను మూడు వేల ఎనిమిది వందల మందికి మాత్రమే ఎలిజిబుల్ ఇచ్చాడు లక్షలాది మంది ఉన్నారు అదెందు అదేవాడు అడ్డుకున్నాడు కోటకుపోయిటానికి ఒక మండలానికి ఎల్కేజీ టు పీజీ బ్రహ్మాండంగా పదిహేను ఒక జాగాలో ఇరవై ఐదు ఎకరాల్లో అని చెప్పి బ్రహ్మాండమైన స్విమ్మింగ్ పూలు ఆయన చెప్పే లాంగ్వేజ్లో బ్రహ్మాండమైన స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూలు టూ బెడ్రూమ్ అంటే ఒక బెడ్రూమ్కి ఇద్దరే కూలి నుంచి కోటేశ్వరుడు కూడా నా పిల్లలు కూడా నా మనమలు కూడా ఏదైతుందో అదే రూమ్లో ఉంటారు చదువుతారని చెప్పాడు ఏ ఒక్క మండలంలో నిర్మించాడా ఇది అడ్డుకున్నారు ఇవి అడ్డుకుంటున్నా అని అలా ముందస్తు బయండి అంటున్నారు రేపు ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఏదో కేసులు ఇస్తా అంటున్నాడు మళ్ళీ డిజాల్వ్ చేస్తాడా ఎన్నిసార్లు డిజాల్వ్ చేస్తాడు